Andar ke namaskaram, na peru Dhruva Narayanrao, Singapore nunchi maatladutunnanu. Ee roju kalabanda yokka prayojanam gurinchi meeku telichestanu. Kalabanda anedi idi oka divya aushadham, idi anni chotla dorukutundi. Deeni valla aneka rakala aarogya prayojanalu unnayi. Sugaru vyadigrastulu idi vaadite upashamanam kalugutundi. Alage charma vyadhulu unna vaallu deeni vaadite చర్మరోగాలు తగ్గిపోతాయి. ఇంకా దీన్ని తినడం వల్ల అనేక రకాలైన రోగాలు తగ్గిపోతాయి. కాలేయానికి సంబంధించింది పెద్ద ప్రేగు, రక్తం శుద్ధి అవుతుంది, ఇలా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కలబంద నీటిలో నాటుకొని దీన్ని వాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే తోటకూర కోటేశ్వరరావు గారు, ఆయన ఒక మంచి జర్నలిస్టే కాకుండా ఆయన ఒక సామాజికవేత్త, ఇంకా ఆయన టీచరు, విద్యావేత్త. ఆయన సమాజానికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలు గ్రో గ్రీన్ యూట్యూబ్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాన్ని ఫాలో అవ్వాల్సిందిగా, అలాగే అందరూ కూడా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే నేను సింగపూర్లో ఉంటాను, మా ఇంటి వెనక ఈ పచ్చదనం చూడండి, పెద్ద పార్కు చాలా సహజసిద్ధంగా పెరిగాయి. ఇంకా గవర్నమెంట్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటిని పెంచుతుంది. కాబట్టి మన దగ్గర చెట్లు నరుకుతుంటే వాటిని ఆపాలి. అలాగే మనం మొక్కలు పెంచి పెద్ద చేయాలి. పచ్చదనం ఉంటే ఆక్సిజన్ బాగా ఉంటుంది, ఆక్సిజన్ బాగా ఉంటే మనకి ఇమ్యూనిటీ బాగా ఉంటుంది, ఇమ్యూనిటీ బాగా ఉన్నప్పుడు మనం కరోనా వైరస్ లాంటి వాటిని కూడా మనం విజయవంతంగా ఎదుర్కోవచ్చు. కరోనా వల్ల ఆక్సిజన్ అవసరమయ్యి అది లభించక కొన్ని లక్షల మంది దేశంలో చనిపోయారు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చనిపోయారు. కాబట్టి మనకి మొక్కల అవసరం చాలా ఉంది. అందరూ కూడా మొక్కలు పెంచి వాటిని కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే చెట్లు నరకొద్దు, మొక్కలు పెంచుదాం. ఇది మా ఇంటి ముందు ఉన్న ప్రదేశం. ఎదురుగా మామిడి చెట్లు ఉన్నాయి, సపోటా చెట్లు. ఇప్పుడు మనం పార్కులోకి ఎంటర్ అవుతున్నాం. ఉదయం దాదాపు 8 అవుతుంది సింగపూర్లో.